ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టబడి ఆమోదించబడిన బుగ్గన రాజేంద్రుని బడ్జెట్ పిట్టల రాయని బడ్జెట్ లా ఉంది. ఇది కోతల బడ్జెట్, ఇది కూతల బడ్జెట్. బుగ్గన ప్రవేశపెట్టబడిన బడ్జెట్ ఇది మూడవది. మొదటి బడ్జెట్ 2019-20 లో మొదటి బడ్జెట్ లోనే చెప్పిన దానికి చివరికి ఖర్చు పెట్టిన దానికి తేడా 54,274 కోట్లు. అంటే అంత కోత కోసేశారు. రెండవ సంవత్సరం 2020-21 లో బడ్జెట్ కేటాయింపులకు తర్వాత యాక్చువల్ ఎక్స్పెండిచర్కు తేడా 52,992 కోట్లు. మళ్ళీ కోత. ఈసారి కనీసం 60,000 నుంచి 70,000 కోట్ల వరకు కోత డెఫినెట్ గా ఉంటుంది. కాబట్టి ఇది కోతల బడ్జెట్, కూతల బడ్జెట్. పోనీ ఉన్నంతలైనా సరే ప్రాధాన్యత రంగాలకు ఏమన్నా ప్రాముఖ్యత ఇచ్చారంటే అది లేదు. మంది వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రం కాబట్టి వ్యవసాయ రంగానికి, సాగునీటి రంగానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఈ రెండు రంగాలకు కూడా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యము నిధుల కేటాయింపులో, కేటాయించిన తర్వాత ఖర్చు పెట్టడంలో. సాగునీటి రంగానికి సంబంధించి కాంగ్రెస్ హయాంలో టోటల్ బడ్జెట్ లో దాదాపు 15% నుండి 17% వరకు ఖర్చు పెట్టేది. దానిని తెలుగుదేశం ప్రభుత్వం 9% తగ్గించింది. దానిని జగన్ ప్రభుత్వం 5% కట్ చేసింది. పోనీ అదైనా ఖర్చు పెట్టిందంటే అది లేదు. తొలి సంవత్సరం 2019-20 18,328 కోట్ల రూపాయలు సాగునీటి రంగానికి కేటాయించి చివరికి ఖర్చు పెట్టింది ఎంత? 7,020 కోట్లు. అంటే కేటాయింపులో 38%. 2020-21 బడ్జెట్ కేటాయింపు 13,618 కోట్లయితే ఖర్చు చేసింది 10,669 కోట్లు. అంటే కేటాయింపులో 75% మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. ఈసారి కేటాయింపులే పోయిన సంవత్సరానికంటే దాదాపు 100 కోట్లు తగ్గించడం జరిగింది. ఇక మూడవ అంశం అప్పులు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తా ఉంది జగన్ ప్రభుత్వం. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం ఒక రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఆ రాష్ట్ర మొత్తం అప్పు 25% మించకూడదు. ఇది ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ 23% వరకు ఉండేది. ప్రస్తుతం ఇది 36.46% చేరుకుంది. అంటే దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో జీఎస్డిపిలో అప్పు శాతం ఎక్కువ ఏ రాష్ట్రానికంటే? ఆంధ్రప్రదేశ్. 36.46%. ఇక నాలుగో అంశం రాష్ట్ర ప్రజల మీద పన్నుల భారం పడుతుంది. పన్నుల మోత తొలి సంవత్సరమేమో 57,619 కోట్ల రూపాయలు పన్ను రూపంలో రాబట్టింది ప్రభుత్వం. రెండవ సంవత్సరం 57,378 కోట్ల రూపాయలు రాబట్టింది. ఈ సంవత్సరం 2021-22 85,281 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో రాబడుతుంది. అంటే 27,903 కోట్ల రూపాయలు అదనపు పన్ను మోత రాష్ట్ర ప్రజల మీద పడబోతా ఉంది. కాబట్టి ఇది ఓవరాల్ గా ఈరోజు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి 2021-22 బడ్జెట్. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది తిరోగమన బడ్జెట్, ఇది వినాశకర బడ్జెట్.